హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య డిజైన్స్ ఈ మన వీడియో వచ్చేసి ఈ అమ్రెలా కట్ డ్రెస్ మనం కటింగ్ అయితే చూసేసాం కదండి సో ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం సో ఫస్ట్ అయితే మనం లైనింగ్ పీస్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ జాయింట్స్ చేసుకోవాలి కదండీ సో అది చేసేసుకుందామండి ఫస్ట్ సో ఫస్ట్ ఇలాగా విడివిడిగా తీసుకుని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అండి లైనింగ్ సో ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి తర్వాత పైనుండి కూడా ఒక కుట్టు వేసుకోవాలి మనం ఎక్కడైతే కుట్టు వేసామో దాని మీదనే మళ్ళీ పైనుండి కూడా ఇంకో కుట్టు వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలండి సో ఇలా నీట్గా మనకు కావాల్సిన లెంత్లో ఇలా నీట్గా చూసారు కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకు లైనింగ్ అనేది సో ఇప్పుడు మన మెయిన్ పీస్కి లైనింగ్ని జాయిన్ చేసుకుందామండి పై వైపున మాత్రమే అంటే ఇది నడుం దగ్గర వచ్చే పార్ట్ అనమాట సో దీన్ని నీట్గా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి నేను రెండు అలాగే కంప్లీట్ చేసేసానండి తర్వాత ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా లైనింగ్ పెట్టి సెట్ చేస్తున్నాను చూడండి ఇలా ఫస్ట్ అయితే నీట్గా ఇలా జాయింట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఏదైనా ఉంటే నీట్గా ట్రిమ్ చేసేసుకోండి సో ఇలా లైనింగ్ అంతా నీట్గా ట్రిమ్ చేసేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్స్ సెట్ చేసుకుందామండి చూడండి ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ తర్వాత మన మెయిన్ పీస్ ఏదైతే ఉందో రెండింటిని ఇలా కలుపుకొని నెక్ వరకే ఒక కుట్టు వేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక పావు ఇంచ్ లెంత్లో నీట్గా కుట్టువేసుకోవాలండి నెక్ అనేది జాగ్రత్తగా కుట్టుకోవాలి కొంచెం అటు ఇటు అయినా పెద్దది అయిపోతుందండి సో కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి సో తర్వాత ఈ నెక్ అంతా లైనింగ్ అంతా నీట్గా ఇలా కట్ చేసేసుకొని అక్కడక్కడ టక్స్ ఇవ్వండి రౌండ్ నెక్ కదా సో బాగా నీట్గా తిరుగుతుంది మనకి రౌండ్ అనేది చక్కగా వస్తుందండి సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇలా నీట్గా పై వైపుకి తిప్పేసుకొని నీట్గా నెక్ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలండి ఎడ్జ్కి వేసుకోవాలి సో ఇలా ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకున్న తర్వాత షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఒక పావు ఇంచ్ లెంత్లో మొత్తం లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి నీట్గా లైనింగ్ అనేది ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలండి అప్పుడే డ్రెస్ చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా సో మనం కింద బాటమ్కి ఏదైతే రెడీ చేసామో మన మెయిన్ పీస్ లైనింగ్ పీస్ ఏదైతే అటాచ్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా ఇక్కడ మనం బాడీకి అటాచ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి సో ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా సేమ్ ప్రొసీజర్ అండి సో అది కూడా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ అయితే మనం నెక్ ఇక్కడ పాట్ నెక్ కుడుతున్నాం కదండీ మనం సో ఇలా నీట్గా నెక్ చుట్టూ ఒక పావు ఇంచ్ లెంత్లో ఒక కుట్టు వేసుకోవాలండి సో ఇలా నీట్గా రౌండ్స్ తి తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలండి మూలలు కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా కుట్టుకొని ఇలా నీట్గా లైనింగ్ అంతా ట్రిమ్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు రౌండ్గా రౌండ్ ఎక్కడైతే మనకి ఉంటుందో అక్కడంతా ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి సో ఇలా నీట్గా అక్కడక్కడ టక్స్ అనేది ఇచ్చేయాలి సో ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఇలా పైనుండి మరొక స్టిచ్ వేసుకుందాము ఇది బాగా ఎడ్జ్కి వేయాలండి ఈ స్టిచ్ అనేది అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన నెక్ సో ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మొత్తం నీట్గా లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ మొత్తం సెట్ చేసేసుకుందామండి లైనింగ్కి సో ఇలా నీట్గా రౌండ్గా ఒక కుట్టు వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను నెక్ కూడా మరో కుట్టు వేస్తున్నానండి ఒక పావు ఇంచ్ లెంత్లో పక్కనే నెక్ చుట్టూ ఇంకొక లైన్ వేస్తున్నాను చూడండి ఇలా నీట్గా ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి బ్యాక్ పా బ్యాక్ పాట్ నెక్ అనేది సో ఇప్పుడు ఇది మనం ఇలా నీట్గా బాటమ్ని పెట్టుకుని బాడీ పైన ఇలా నీట్గా సెట్ చేసుకోవాలండి మీకు కావాలంటే పిల్లలు ఫ్రాక్ కుట్టినట్టు రౌండ్గా కూడా కుట్టుకోవచ్చండి బట్ నేను ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ వేర్గా బ్యాక్ పార్ట్ వేర్గా చేస్తున్నాను ఇలా కుట్టుకోవడం వల్ల మీకు కొంచెం మీరు లావెక్కిన సన్నగా అయినా కుట్లు వేసుకోవడానికి చాలా బాగుస్తుందండి వస్తుందండి అదే మీరు రౌండ్గా కుట్టేసుకున్నారంటే మీకు నీట్గా రాదు సో ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్స్ ఇలాగే కుట్టుకోండి సో ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్ అనేది జాయింట్ చేసుకుందామండి రెండింటినీ కలుపుకొని చూడండి ఇలా నీట్గా షోల్డర్ పార్ట్ జాయింట్ చేసుకొని పై నుండి కూడా ఒక కుట్టు వేసుకోవాలండి సో ఇలా ఇప్పుడు మనకు అది కంప్లీట్ అయిపోయింది కదా మన హ్యాండ్స్కి బార్డర్ కూడా జాయింట్ చేసుకుందాము మనం ఊరికే లైనింగ్ పెట్టి సెట్ చేసుకున్నాం కదండీ ఫస్ట్ సో ఇప్పుడు ఇది బార్డర్ ఎలా అటాచ్ చేస్తున్నానో చూడండి సో ఇలా నీట్గా ముందు కింద వైపున క్లాత్ పెట్టి బ్లూ క్లాత్ ఇలా నీట్గా సెట్ చేసుకుని ఇప్పుడు దాన్ని పై వైపుకు తిప్పుకొని మన మెయిన్ పీస్ ఏదైతే ఉందో దాన్ని పై వైపుకు తిప్పుకొని ఇలా ఒక ఫోల్డ్ వేసుకుని కుట్టుకొని నేను రెండు హ్యాండ్స్ రెడీ చేసేసానండి ఇప్పుడు చూడండి ఆమ్ రౌండ్ ఏదైతే ఉందో అక్కడ నుండి మన చేయిని నీట్గా మొదలు పెట్టుకొని నిదానంగా ఇలా రౌండ్గా తిప్పే దగ్గర కొంచెం జాగ్రత్తగా ముడతలు రాకుండా కుట్టండి సో ఇలా నీట్గా ఒక కుట్టు వేసుకుని ఒకసారి చూసుకోండి ఎలా వచ్చిందో సో ఇక్కడైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది సో మరొక కుట్టు కూడా వేసేసుకోవాలి సో ఇప్పుడు నేను ఇది సైడ్స్ జాయింట్ చేస్తున్నానండి చూడండి ఇలా రెండు చెయ్యి దగ్గర ఇలా రెండిటిని ఫోల్డ్ చేసినట్టుగా పెట్టుకుని తర్వాత రెండిటిని క్లోజ్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలండి చూడండి చాలా సింపుల్ అండి టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈ డ్రెస్ చాలా ఈజీగా కుట్టుకోగలరు సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం కింద వరకు జాయింట్ చేయకూడదండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా మన బాడీ ఏదైతే ఉందో బాడీ దగ్గర నుంచి ఒక సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వరకు మాత్రమే కుట్టుకుని ఇలా నీట్గా వదిలేయాలండి కింద వైపున రెండు విడివిడిగా కుట్టుకోవాలండి మనం అంటే మనకి కింద లైనింగ్ సపరేట్గా కుట్టుకోవాలి మెయిన్ క్లాత్ సపరేట్గా కుట్టుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా నేనైతే ఇక్కడ లైనింగ్ క్లాత్ని పక్క కనేసి మెయిన్ క్లాత్ని మాత్రమే కుడుతున్నానండి ఇది కొంచెం గమనించి కుట్టండి సో ఇప్పుడు మన లైనింగ్ క్లాత్ని ఇప్పుడు ఓన్లీ లైనింగ్ని మాత్రమే జాయింట్ చేయాలండి సో ఇలా నీట్గా లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసేసుకొని సో ఒక వైపు అయితే కంప్లీట్ అయిపోయింది కదా మరో వైపు కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలండి సో ఇక్కడ మీకు ఇది కంప్లీట్ అయిపోయింది కదా సో ఇక్కడైతే నేను జిగ్జాగ్ కూడా చేసేసానండి కింద వైపున సో మీకు కావాలంటే బార్డర్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇది ఎక్కువ ఫ్లేయర్ పెట్టాను కదా సో నేనైతే సిగ్జాక్ట్ చేశాను సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా వచ్చింది అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్